ఎందుకు ఆలోచిస్తున్నావు? ఈ ప్రభుత్వాలు పనిచేయడం లేదు, పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు, ట్యాక్స్ పెరిగిపోయినాయి, ఈ అవి పెరిగిపోయినాయి అని చెప్పి ఆలోచిస్తున్నవరండి. ధనిక వర్గం కాదు, పేదవర్గం కూడా పెద్ద కాదండి. ఎందుకంటే పేదవాళ్ళకి దాని తగ్గట్టుగా కనిపిస్తుంది. మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారండి. ఈ మిడిల్ క్లాస్ పీపుల్ కి వచ్చినప్పటికీ వీళ్ళకి రేషన్ కార్డులు లేవు, జీతాలు కూడా ఎక్కువ అత్యధిక వీళ్ళు ప్రైవేట్ సెక్టర్ లో ఉంటారు. ఎప్పుడు ఉద్యోగం ఉంటుంది, ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియదు. వీళ్ళు ఏంటంటే ఒక ఈ సామాన్యుడు సనుగుళ్ళగా వీళ్ళు ఆవేదన చెందుతూ ఉంటారు, వీళ్ళు తమ అక్కస్ని వెళ్ళగలుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో కొంతమంది, అంటే ఎంత శాతం చెప్పలేం కానీ గణనీయమైన శాతం ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి వెళ్ళి ఓట్లు వేయట్లేదు. వీళ్ళు తమ ఓటు హక్కుని పూర్తిగా, అంటే ఎన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళందరూ వెళ్ళి ఓట్లు వేస్తే మీకు ఫలితాలు వేరే విధంగా వస్తాయి. మీకు ఓట్లు ఎవరు వేస్తున్నారు అక్కడ? మీకు ఓట్లు వేసే దాంట్లో అత్యధికులు ఎవరండి? పేదవారు. వారేంటి, వారు ఇప్పుడు మనకు ఎవరు మేలు చేస్తారని చెప్పి ఆలోచిస్తారు అంతే. కాబట్టి అంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వచ్చే ఈ ఆవేదన ఆందోళన అసంతృప్తి అనేది ఈ ప్రభుత్వాలకు పెద్దగా అక్కర్లేదు, వారి వల్ల పెద్ద ప్రభావం లేదు. కానీ ఎవరు వచ్చి ఓట్లు వేస్తున్నారో ఆ పేద వర్గాల గురించి ఆ ఏ పార్టీ అయినా కానీ ఆలోచించి వారిని ఎన్మాస్ గా ఎలా తమ హోడ్లో ఉంచుకోవాలి, ఎన్మాస్ గా మనం ఒక చెప్పాలంటే అవినీతి అంటే వాళ్ళని మనం త్వరలో పెట్టాలి అనే విషయంలో ఈ పార్టీలన్నీ నిమగ్నమైనవి. ఇటువంటి ప్రలవ పెట్టే కార్యక్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైతే ఒక సిస్టమేటిక్ గా ముందుకు వెళుతూ తన ఓటు బ్యాంక్ ని కన్సాలిడేట్ చేసుకుంటుంది. సరే, ఒకటి ఒక విషయం, సరే దాంట్లోకి వెళ్ళే ముందు పెనరీ విషయంలో, ఎందుకంటే 2017లో పెనరీ పెట్టినప్పుడు ఆయన నవరత్నాలు అనౌన్స్ చేయడం కానీ తర్వాత పాదయాత్రలో ఒక్కొక్క రత్నాన్ని ప్రజలకి అర్థమయ్యేలా చెప్పడం, ఒక్కొక్క చోట ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే, ఒక మంచి ప్రణాళికతోనే వెళ్ళారు, సక్సెస్ అయ్యారు.